ఆరెంజ్ చికెన్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, అంటే ఆరెంజ్ నుంచి పిండుకుంటే వస్తుంది. కొంచెం ఫ్లేవర్ కావాలంటే రెండు ఇట్లాంటివి కూడా వాడుకోవచ్చు. ఇది దాంతోపాటు అకంపనిమెంట్ కోసం రైస్, చికెన్, కార్న్ ఫ్లోర్, చిల్లీ సాస్, అజినమోటో, మైదాపిండి, వెల్లుల్లిపాయలు, సెసేమ్ సీడ్స్ గార్నిష్ కోసం, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా సోయా సాస్. ఇవి ఇంగ్రీడియంట్స్. రైట్, డిష్ రెడీ చేసేసుకుందాం. మనకి ఎక్కువ కట్టింగ్స్ ఏం లేవు ఇందులో. ఫస్ట్ పొయ్యి వెలిగించేసుకుంటా, పెనం పెట్టేసుకుంటా. గార్లిక్ చాప్ చేసుకుందాం. పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో గార్లిక్, తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ కొద్దిగా కుక్ అయిన తర్వాత స్లర్రీ వేసుకుంటాం. స్లర్రీ అంటే మీరు వినే ఉంటారు ఈ పాటికి, మనకు తెలుసు. రెగ్యులర్గా షో చూసే వాళ్ళకైతే ఇట్టే పట్టేస్తారు. ఇందులో మైదాపిండి ఉంది, అలాగే కార్న్ ఫ్లోర్ ఉంది. కార్న్ ఫ్లోర్ని స్లర్రీ తయారు చేసుకుంటాం. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటాం. మైదాపిండి అలాగే వేసినా పర్లేదు, మైదాపిండి ఉండలు గట్టదు, కానీ కార్న్ ఫ్లోర్ ఉండలు గట్టేస్తుంది వేస్తే. అందుకని ఫస్టే చల్లనీళ్ళలో ఇట్లా మిక్స్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ చికెన్ ఒకటి కొద్దిగా బాగా కుక్ అయిపోవాలి. మీడియం కుక్ అయినా సరిపోతుంది, హాఫ్ డన్ అంటాం కదా అట్లా. మిగిలింది ఆ సాసెస్తో పాటు కుక్ అవుతుంది. రైట్, చికెన్ కావాల్సిన విధంగా వచ్చింది. మైదాపిండి వేసి ఫ్రై చేద్దాం. మైదాపిండి కొంచెం పచ్చితనం ఉంటుంది, రానెస్ అంటాం కదా అట్లా, అది కొద్దిగా వేగాలి. అలానే మళ్ళీ బ్రౌన్ అయిపోకూడదు, మైదా వేగితే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. బ్రౌన్ అయ్యేంతవరకు వేపకూడదు. తర్వాత కార్న్ ఫ్లోర్. తర్వాత ఆరెంజ్ జ్యూస్.
ఫ్రెష్ ఆరెంజ్ నుంచి పల్ప్ పిండుకొని తీసుకుంటే సరిపోతుంది. మామూలుగా పిండుకుంటాం కదా ఆ టైప్లో. మనకు ఆ ఫ్లేవర్ ఎక్కువగా కావాలి ఆరెంజ్ ఫ్లేవర్ అనుకుంటే ఆ తొక్క ఉంటుంది కదా, ఆ తొక్క రెండు కూడా మనము గ్రేట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే అలాగే సరిపోతుంది. ఎక్కువగా చిక్కగా అవుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేయండి, లేకపోతే అదే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేస్తున్నా నేను. ఇదేంటంటే స్ట్యూ అంత ఎక్కువ కూడా కాదు, అట్లని మరీ గ్రేవీ అంత క్వాంటిటీ కూడా కాకుండా మధ్యలో ఉంటుంది. రైస్ వేసి ఆ రైస్ మీద నుంచి పోర్ చేసినప్పుడు ఆ రైస్ సపరేట్ అవుతూ దాంట్లో ఉంటుంది. జనరలీ ఈ ఓరియంటల్ క్విజిన్స్లో సింగపూర్ రైస్ అని బౌల్ అంటారు, రైస్ బౌల్ అని చెప్పని, ఇట్లాంటి స్టైల్ ఉంటుంది. అలాగా పద్ధతిలో వస్తుంది అన్నమాట ఇది. ఓకే, సాసెస్, సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ రెండు వేసుకున్నాం. మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అజినమోటో, కొద్దిగా సాల్ట్, కొద్దిగానే సరిపోతుంది. సోయా సాస్లో ఉంటుంది కదా సాల్ట్, దాంతో పాటు యాడ్ అన్నమాట. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.